తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని నటులుగా వెండి తెరపై తమ నటనతో అలరించిన వారిని కోల్పోతూ వచ్చాం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. సినిమా రంగంలోకి ఓ సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టి దాదాపు 270కి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ముఖ్యంగా స్టార్ కమెడియన్గా తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బ నవ్వించిన ప్రముఖ సీనియర్ కమెడియన్ ఇక లేడు. ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసిన నేపథ్యం. మరి ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆయన ఎవరో కాదండి, తమిళ్, కన్నడ, మలయాళ, తెలుగు సినిమాల్లో కమెడియన్గా, ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ కమెడియన్గా రాణించి తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ చేయబడ్డ సినిమాల ద్వారా మన తెలుగు ప్రేక్షకులని అలరించిన ప్రముఖ తమిళ్ స్టార్ కమెడియన్ బోండామణి. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఇతడు 1960లలో ఓ సాధారణ నటుడిగా తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇక మొదటి సినిమాలోనే పాలన్ పామరన్ అన్న సినిమాలోని ఇతడి నటన ప్రేక్షకుల్ని అలరించడం, భాగ్యరాజ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలలో కమెడియన్గా కనిపించాడు. అలా తెలుగులో కూడా చిలిపి సిపాయి అన్న సినిమాతో కమెడియన్గా కనిపించిన ఆయన తమిళ్లో ఎన్నో సినిమాలు, ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, భాగ్యరాజ్, సత్యరాజ్ వంటి వాడు నటించిన ఎన్నో సినిమాలలో ఒడివేలు పక్కన అతడి స్నేహితుడిగా, అతడి అసిస్టెంట్గా కామెడీని పుట్టించే పాత్రలతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించడం జరిగింది. ఇక ఇతడు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే తెండ్రాల్ తిరునాల్, తెండ్రాల్ తిండ్రాల్, వారతీరు, మరుమల, ఎంగవీడు మీనాక్షి, రాయబారి, రావణ్, విన్నర్, ఇంగ్లీష్ టీచర్ వంటి సినిమా లోని నటన కమెడియన్గా ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించింది. ఇక ఇతడు తెలుగులో నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ చేయబడ్డ రన్ కావచ్చు, ఆరు, ఫ్యామిలీ వంటి సినిమాల్లో కమెడియన్గా ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించాడు. అలాంటి బోండమణి వయసు 60 ఏళ్ళు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన హఠాత్తుగా గుండెలో నొప్పి వస్తుంది అని చెప్పడం, ఉటాహుటిన హాస్పిటల్కి తరలిస్తున్న నేపథ్యంలోనే మార్గ మధ్యంలోనే కార్డియాక్ అరెస్ట్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి షాక్కి గురి చేసిన సంఘటన. ఇక బోండమణికి భార్య మరియు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఇలా పూర్తి ఆరోగ్యంతో ఉన్న బోండమణి అకస్మాత్తుగా గుండెపోటు రావడం, కార్డియాక్ అరెస్ట్తో కాలం చేశాడు అన్న విషయం తెలిసిన వెంటనే తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగుడు ఆయన ఇంటికి తరలి వెళ్ళి ప్రగాఢ సానుభూతులు వ్యక్తపరిచారు. ఓ పక్క వరుస షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఓ తీరని లోటు. ఏది ఏమైనప్పటికీ దాదాపు 5 దశాబ్దాలకు పైగా 270 సినిమాల్లో తమదైన కామెడీ టైమింగ్తో ఓ స్టార్ కమెడియన్గా కడుపుబ్బ నవ్వించిన బోండమణి ఇక లేడు. మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్యాపిల్లలు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని మరియు ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆదేవిడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.